సో ఏ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్జున్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళ మన వీడియో ఏంటి అంటే, సో మాకైతే రీసెంట్లీ వచ్చిన న్యూస్ వచ్చిందనమాట, ఫ్రీ ఫైర్ బ్యాన్ అవుతుందా అవ్వట్లేదా అని చెప్పేసి. సో అది నాకు కూడా కరెక్ట్గా తెలియదు అనమాట. సో ఒకవేళ బ్యాన్ అయితే 3-4 మంత్స్కి కానీ 6 మంత్స్కి కానీ బ్యాన్ అయ్యింది మళ్ళీ రిలీజ్ అయ్యింది అన్నారు. సో అంతకాలం వరకు అయితే మనం గేమ్ ఆడకుండా ఉండలేం కదా. అందులో ఏంటంటే, నేనైతే 100 బండిల్స్ అయ్యేదాకా బండిల్స్ అన్ని ఓపెన్ చేయకూడదు అనుకున్నాను. బట్ మనకు అప్పటిదాకా ఇంకా ఉంచితే బాగోదు అని చెప్పేసి నేనైతే ప్రజెంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. మరి 6 మంత్స్ వరకు బండిల్స్ అలానే పెడితే బాగోదు కదా, అందుకని చెప్పేసి ప్రజెంట్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ వచ్చాక అప్పుడు ఇంకో 100 బండిల్స్ పెట్టుకోవచ్చులే అని చెప్పేసి నేనైతే ఆగున్నాను అనమాట. సో గాయస్, ఇప్పుడైతే మనం అయితే మన దగ్గర ఉన్న ఈ 90 బండిల్స్ ప్రజెంట్ అయితే 100 చేద్దాం అనుకున్నా బట్ కుదరలేదు. 90 బండిల్స్ ఉన్నాయన్నమాట. ఈ 90 బండిల్స్ని కూడా మనం అయితే ఓపెన్ చేద్దాం అనమాట. సో ఇంకేమాత్రం మళ్ళీ చిన్న వీలుగా వెళ్ళిపోతాం. సో ఇంకేమైనా కొత్తగా మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీద పెట్టండి అనమాట. ఏ మాత్రం చిన్న మినిట్ కూడా లేచేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. సో లెట్ అస్ బిగిన్ అవర్ వీడియో. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకి బండ్లు వచ్చేలాగైతే మనకి ఐసేజ్ బండ్లు అనమాట. సో ఇదైతే ఓపెన్ చేసాం. ఓకే, అండ్ ఇదైతే రీసెంట్లీ ఏదో ఒక ఫెడెడ్ వీల్లో వచ్చినట్టు నాకు గుర్తు, ఇది కూడా ఓపెన్ చేసాం. ఓకే, అండ్ ఇదైతే మనకి ఏదో ఒక రాజుకి సంబంధించిన లాగుంది. అండ్ ఇదైతే స్నో మన వచ్చింది కదా, స్నో సంబంధించింది. అదైతే మనకి ట్రాప్ బండ్లు అనమాట, ఎప్పుడో రిటర్న్ వచ్చింది. ఇది నాకు తెలిసిన వరకు ఒకప్పుడు డైమండ్ రాయల్ నాకు తెలిసి. అండ్ ఇదైతే మనకి రీసెంట్గా రిటర్న్ వచ్చింది అనమాట. మనకైతే ఫ్లాషింగ్ స్పేడ్ బండ్లు అనమాట, మనకు పోకర్ MP40 బండిల్. అండ్ ఇదైతే మన దగ్గర ఉంది ఆల్రెడీ. సో టోకెన్స్ వస్తాయి నాకు తెలిసిందే. ఇది కూడా ఏదో సంథింగ్ ఫ్రీ ఈవెంట్స్లో వచ్చినట్టుంది నాకు తెలిసినంత వరకు. అండ్ ఇది చూసినట్టయితే ఇది మనకి నట్ క్రాకర్ బండ్లు అనమాట. ఇది కూడా మనకి డైమండ్ రాయల్లో వచ్చింది అప్పుడైతే మనకి, అప్పట్లో వన్ ఆఫ్ ది రేరెస్ట్ బండ్లు ఇది నాకు తెలిసినంత వరకు. ఇది ఎలైట్ పాస్ బండ్లు, ఎలైట్ పాస్ బండ్లు అనమాట. సో ఓపెన్ చేసేద్దాం. అండ్ ఇది కూడా ఎలైట్ పాస్ ఫీమేల్ బండిల్ అనమాట. సో దీన్ని కూడా ఏదో ఓపెన్ చేసేద్దాం. అండ్ ఇది నాకు తెలిసినంత వరకు ఈ మధ్య ఫ్రీగా ఇచ్చిన బండిల్స్లో ఇది కూడా ఒక ఫ్రీగా ఇచ్చిన ఫీమేల్ బండిల్ అనమాట. ఓపెన్ చేసేద్దాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది నేను విన్సెన్జో వీడియోస్లో చూసి కొన్నాను అనమాట. ఈ బండిల్ అంటే నాకు చాలా నచ్చింది ఇది. సో విన్సెన్జో వీడియోస్లో కొని చూసి కొన్నాను అనమాట. ఈ బండిల్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ అరే ఏదో ఫేస్ పెయిన్ కూడా వచ్చింది. ఇదైతే మనకి రీసెంట్గానే ఏదో ఈవెంట్లో వచ్చిందనమాట. సో ఆ ఈవెంట్లో సంబంధించిన బండిలు అయితే ఓపెన్ కూడా చేద్దాం. అండ్ ఇదైతే మనకి లాస్ట్ ఇంక్యుబేటర్ కాక ఆ లాస్ట్ ఇంక్యుబేటర్ అనమాట ఇదైతే మనకి. సో అప్పట్లో ఇంక్యుబేటర్లు రాలేదు మనకైతే, ఇది వెబ్ ఈవెంట్లో వచ్చాయన్నమాట. సో ఇదైతే మన సెకండ్ ఛానల్ లోగో అనమాట. సో ఆర్కిటిక్ బ్లూ బండిల్ లాగానే ఉంది కానీ ఆర్కిటిక్ బ్లూ బండిల్ కాదు. ఇదైతే మనకి రీసెంట్గా మనకి వచ్చిన అమౌంట్ ఉంది కదా, సో ఆ అమౌంట్ ఫెడెడ్ వీల్ ఉంది కదా, ఇప్పుడు రన్ అవుతుంది. ఆ ఫెడెడ్ వీల్ సంబంధించింది అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది M177 గోల్డెన్ గ్లేజ్ సంబంధించిన ఈ 2 బండిల్స్. అండ్ ఇదైతే మనకి ఫిషెస్ సంబంధించినవి అనమాట. అండ్ ఓకే, దెన్ ఇదైతే మనకి ఏదో ఫ్రీ ఈవెంట్లో వచ్చింది. ఇది ఎలైట్ పాస్ బండిల్. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది కూడా ఎలైట్ పాస్ ఫీమేల్ బండిల్, ఇది ఎలైట్ పాస్ బండిల్, ఇది ఎలైట్ పాస్ బండిల్ అనమాట. అండ్ ఇదైతే నాకు తెలిసినంత వరకు డైమండ్ రాయల్ బండిల్. ఇది మనకి ఫెడెడ్ వీల్లో వచ్చింది అనమాట ఈ బండిల్ అనేది. ఇది ఇంకా ఏదో AWM స్కిన్ వచ్చింది. అండ్ ఇది కూడా ఏదో ఈవెంట్లో వచ్చింది. ఇది మనకి బ్యాటర్లు అయితే వచ్చింది అనమాట. అండ్ ఇది కూడా మనకి ఏదో సంథింగ్ మనీ ఈస్ట్ ఈవెంట్లో అయితే వచ్చింది అనమాట. అండ్ ఇదైతే మనీ ఈస్ట్ బండిల్. అండ్ ఇది మనీ ఈస్ట్ ఫీమేల్ బండిల్. అండ్ ఇది నాకు తెలిసి ఫ్రీగానే వచ్చింది. అండ్ ఇది కూడా ఎలైట్ పాస్ బండిల్ ఇది అయితే మనకి. సో లాస్ట్ ఎలైట్ పాస్ ఆర్ ఎల్స్ దాని లాస్ట్ ఎలైట్ పాస్ బండిల్. అండ్ ఇదైతే మనకు ఒక వెబ్ ఈవెంట్లో అయితే వచ్చిందనమాట ఈ బండిల్ అనేది. సో అప్పట్లో నాకు ఈ పిలక చూసి బాగా కొన్నాను అనమాట, పిలక చూసి నచ్చి కొన్నాను. నాకైతే అప్పట్లో అయితే ఈ బండిల్ పిలక బాగా నచ్చింది అనమాట. అండ్ ఇదైతే సంథింగ్ నాకు తెలిసి డైమండ్ రాయల్ అనమాట. సో డైమండ్ రాయల్ బండిల్ ఇది కూడా ఓకే ఓపెన్ చేసేద్దాం. అండ్ ఇది కూడా డైమండ్ రాయల్ ఫిమేల్ బండిల్ అనమాట, ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. సో ఇందాక నా సెకండ్ ఛానల్ లోగో అన్నాం కదా, సో దానికి సంబంధించిన ఫిమేల్ బండిల్ అనమాట ఇదైతే. సో ఓకే, అండ్ ఇది అయితే సంథింగ్ ఏదో ఈవెంట్లో వచ్చింది. ఆ ఈవెంట్లో గ్లూవల్ స్కిన్ కూడా వచ్చింది దీంతో పాటు. అండ్ అదైతే గుర్తుందంటే. అండ్ ఇది దానిలోనే వచ్చింది ఒక ఫీమేల్ బండిల్ అనమాట, ఫ్రీగా రాలేదు. ఇది 99 డైమండ్స్కో 199 డైమండ్స్కో వచ్చింది. అండ్ ఇది ఎలైట్ పాస్ బండిల్ ఐ థింక్. సో ఎలైట్ పాస్ బండిల్ అనుకుంటున్నాను అది తెలిసి. ఇది కూడా ఎలైట్ పాస్ బండిలే అనుకుంటా. సో ఎలైట్ పాస్ ఫీమేల్ బండిల్. అండ్ ఇదైతే మనకి ఇంక్యుబేటర్ అనమాట. అండ్ ఇది అయితే నాకు తెలిసి డైమండ్ రాయల్ బండిల్. యా, అండ్ ఇది కూడా ఒకప్పుడు బాగా అందరినీ భయపెట్టిన బండిల్ అనమాట. అండ్ ఇది ఏదో బండిల్ అబ్బా, దీని పేరు నాకు గుర్తులేదు. అరే యార్ ఇట్లా నేను మచ్చ ఇది ఫాస్ట్గా ఓపెన్ చేద్దాం, అసలే కొంచెం మంచి బండిలు ఇది. అండ్ ఇదైతే ఎప్పుడో ఇచ్చాడు అప్పుడు 3 గోల్డ్ రాయల్స్ కలిపి ఒక గోల్డ్ రాయల్ ఇచ్చాడు అప్పటిది ఇది. అండ్ ఇదైతే సంథింగ్ ఏదో ఈవెంట్లో వచ్చింది అనమాట. బో చాలా భయంకరంగా ఉంది. అండ్ ఇది మనకి స్నోకి సంబంధించింది, మన బ్లాక్ టీ షర్ట్ వచ్చింది కదా అప్పుడు వచ్చినట్టుంది. అండ్ ఇది మనకి నాకు తెలిసినంత వరకు మ్యాజిక్ క్యూబ్ అనుకుంటా. అండ్ ఇది మన మనకు వచ్చిన రిటర్న్ ఇంక్యుబేటర్ అనమాట. నేను టాప్ తీయలేదు, సెకండ్ అయితే మాత్రం తీసుకున్నాను. టాప్ దానికంటే కొంచెం సెకండ్ అయితే బాగుంది. ఇది మనకి ఆర్కిటిక్ బ్లూ బండిల్
ఫీమేల్ ఇంక్యుబేటర్ అనమాట. ఇందులో కూడా నేను సెకండ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికైతే ఇది ఏదో సంథింగ్, ఇదేం బండిల్ అసలు గుర్తుకోలేదు. అండ్ ఇది సంథింగ్ ఫీమేల్ బండిల్ అనమాట. ఇది నాకు తెలిసి ఏదో ఈవెంట్లో ఫ్రీగా వచ్చిందా నాకు తెలిసి. అండ్ ఇదైతే టైగర్ బండిల్ అనమాట. ఇదైతే మనకి అప్పట్లో ఒక ఈవెంట్లో ఇచ్చారు. అండ్ ఇది కూడా మనీ హిస్టరీకి సంబంధించిన బండిల్. అరే ఈ బండిల్ ఎక్కడిది మచ్చ, దీనికి సంబంధించి ఏదో ఒక లిటరలీ ఏదో ఒక బండిల్ ఉండాలి బ్రో. ఇది ఫ్రీగా వచ్చిందా లేకుండా డైమండ్స్కి వచ్చిందా? ఇది మన వచ్చిన వ్యాలంటైన్స్ విష్ ఈవెంట్లో వచ్చింది. అండ్ ఇది మన వచ్చిన డైమండ్ రాయల్ అనమాట. రీసెంట్లీ మనకి ఏదో ఒక 10 డైమండ్ రాయల్స్ ముందు వచ్చింది డైమండ్ రాయల్. ఇది మనకి బోయాడేకి సంబంధించిన ఫెడడివిల్ బండిల్ అనమాట. అండ్ ఇది కూడా మన బోయాడేకి సంబంధించిన సేమ్ ఫెడడివిల్లో మేల్ ఫీమేల్ అండ్ ఫిస్ట్ స్కిన్ వచ్చింది. ఇది మనకి ఫ్రీగా ఇచ్చిన బండిల్స్ అనమాట. ఇది మనకైతే ఆల్రెడీ నా దగ్గర ఉన్నదే మళ్ళీ ఎందుకు వచ్చింది. ఇది మన వెనమ్ కొలాబరేషన్ అప్పుడు వచ్చింది బండిల్ ఇది. అండ్ ఇవి బండిల్స్ మూడు ఉన్నాయా మధ్య, ఏం చేసుకోమంటారు ఆ మూడు బండిల్స్? అండ్ అరే యార్ ఇది కూడా ఏదో సంథింగ్ ఈవెంట్లో వచ్చింది అనమాట ఈ బండిల్ కూడా అయితే మనకి. అబ్బో చాలా బండిల్స్ ఉన్నాయి పాత పాతవి కూడా మన దగ్గర. అరే ఇది డైమండ్ రాయల్, సారీ డైమండ్ రాయల్ కాదు, ఇది ఇలా గోల్డ్ రాయల్. అండ్ ఇది కూడా మనకు ఒక ఈవెంట్లో వచ్చింది అనమాట. ఈ ఈవెంట్ నవంబర్లో వచ్చింది మనకి, సో నాకు కొంచెం లిటిల్ బిట్ గుర్తుంది. అండ్ ఇది మన దగ్గర ఆల్రెడీ ఉన్నదే నాకు తెలిసి, ఇది గోల్డ్ రాయల్. అరే యార్ ఇలాంటి బండిల్స్ ఉంచకూడదు, త్వరగా ఓపెన్ చేసి చేయాలి. ఓపెన్ 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 ఓపెన్. అరే ఇది ఏదో కొంచెం బాగుంది. అండ్ ఇది అయితే స్టోర్లో ఉంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అండ్ ఈ గ్లాసెస్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి, మిగతా ఎంత స్టోర్లో ఉంది ఇది. చలో ఇదైతే ఇది కూడా మనకి సంథింగ్ వచ్చిన వింటర్ విష్ ఈవెంట్లోనే వచ్చింది ఇది కూడా నాకు తెలిసి నాకు. అండ్ ఇది కూడా వింటర్ విష్ ఈవెంట్లోనే రెండు సార్లు వచ్చింది అనమాట, వాటే మన వంకాయ. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఏ ఈవెంట్లు వచ్చిందో నాకు కరెక్ట్గా గుర్తులేదు. అండ్ ఇదైతే మనకి మన ఒక డిస్కౌంట్ ఈవెంట్లో వచ్చింది రీసెంట్లీ, నా డిస్కౌంట్ ఈవెంట్ కూడా పోయింది. సో ఆ డిస్కౌంట్ ఈవెంట్లో వచ్చింది. అండ్ ఇదైతే ఒకప్పుడు నాకు ఎందుకో నచ్చింది బండిల్ అనమాట ఇది. అండ్ ఇది కూడా బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అండ్ ఇవి రెండు ఉన్నాయన్నమాట, ఈ రెండింటిని ఏం చేసుకోవాలి నాకు కరెక్ట్గా అర్థం కావట్లేదు. ఏదో స్కూల్ బండిల్ లాగా ఉంది సంథింగ్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇదేదో స్కార్ఫ్ బండిల్ అనమాట. ఇది కూడా ఏదో ఫ్రీగా వచ్చినాయా లేదంటే ఈవెంట్లు అనేది తెలియట్లేదు. సో ఇదైతే మనకు అచ్చం ఏంజలిక్ బండిల్ లాగా ఉంది. అండ్ ఇది కూడా అదే ఒక కన్ను మూసుకుపోయిన బండి ఇది. అండ్ ఇది కూడా మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఈ మాస్క్ తప్పితే ఓపెన్ చేసేద్దాం. అండ్ ఇది అయితే మనకి కార్పొరేటరా లేకుంటే కార్పెంటరా వాడి బండిల్ అనమాట. మీదైతే కార్పొరేటర్ వచ్చి కార్పెంటర్ మేల్ బండిల్. అండ్ ఇదైతే మనకి కార్పెంటర్ ఫిమేల్ బండిల్ అనమాట. సో గైస్ ఇవన్నమాట మొత్తం మీద మన బండిల్స్ అనేది. సో రీసెంట్లీగా ఓపెన్ చేసిన బండిల్స్ 90 ఉన్నాయి. సో లాస్ట్ బండిల్ అయితే మనకి రీసెంట్గా ఒక ఈవెంట్ వచ్చింది కదా, మనకి 90 బండిల్స్ అన్నావు, 89 బండిల్సే ఉన్నాయి ఏంటి బ్రో అనుకున్నారా? సో 98 బండిల్ అయితే మనకి రీసెంట్గా ఒక ఈవెంట్ వచ్చింది కదా. సో ఆ ఈవెంట్కి సంబంధించిన బండిల్ అనమాట. మనకైతే ఒక లెజెండరీ గ్లూవా, లెజెండరీ యానిమేషన్, లెజెండరీ బండిలు. సో ఒక రాయల్లో వచ్చాయన్నమాట, రాయల్ పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో ఆ బండిల్ అనమాట ఇది మీకు స్క్రీన్ మీద చూసినా కదా. సో ఆ బండిల్కి సంబంధించింది అనమాట ఈ బండిల్ అయితే, 90th బండిల్ అయితే. సో అన్ని బండిల్స్ కలిపి ఫైనల్లీ ఓపెన్ అయితే చేసామన్నమాట. మళ్ళీ 100 ప్లస్ అయ్యేదా ఉంచుదాం అనుకున్నా, కానీ ఇది ఫ్రీఫైర్ బ్యాన్ అది ఇది అన్నారు కాబట్టి సరేలే ఏదో ఒకటిలే ఓపెన్ చేసి పక్కన పెట్టుకుందాం అని చెప్పేసి అయితే ఓపెన్ చేశానమాట. లేకుంటే ఒక 100 బండిల్స్, 150 బండిల్స్ అయ్యేదాకా అట్లానే పెట్టుకుందాం అనుకున్నా, బట్ ఏం చేయలేము మనం కూడా అలాంటప్పుడు. ఫ్రీఫైర్ ఇంకా బ్యాన్ అయిద్దా అవ్వలేదా అని చెప్పి కరెక్ట్ రీజన్ అయితే ఇంకా ఏమి రాలేదన్నమాట. అంటే ఒక పక్క బ్యాన్ అవుతుందో ఒక పక్క బ్యాన్ అవ్వట్లేదా అని చెప్పి ఎవరు కూడా కరెక్ట్గా అయితే రీజన్ ఇవ్వట్లేదు అనమాట. ఫ్రీఫైర్ వాళ్ళు, ఇటువైపు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు, సో ఎవరు కూడా ఎటువంటి కరెక్ట్గా రీజన్స్ అయితే ఇవ్వట్లేదు అనమాట. సో దానికి సంబంధించి సో కొంచెం ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదా, 90 బండిల్స్ అలా పక్కన పెట్టేశానరా, ఒకవేళ బ్యాన్ అయితే 90 బండిల్స్ కూడా పోయినట్టే అని చెప్పేసి నేను కూడా సరేలే అని చెప్పేసి ఓపెన్ చేసాను అనమాట. మొత్తం మీద వీడియో అయితే ఏంటనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకనే అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అంతా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పెట్టుకో.